हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मै चैनल नेवूर किचन मन चेसुकोबे रेसीपी एंटे एग् तो चाला ईजीगा चेसुकुने रेसीपी अंडी चाला टेस्टगा उंटुंदी चिन्न पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु एंदुकंटे इंदुलो मन की चाला तक्कुव स्पाइसी तो चाला टेस्टगा उंडे रेसीपी मीकु इप्पुडु चेसि चूपिंचबोतुन्ना नेनु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटंटे एग्स टमाटोस नेनु ओक मीडियम साइज टमाटोस 2 तीसुकोनि कट चेसि इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनि पेट्टुकुन्नानु आनियन्स ओक पेद्दवि 3 तीसुकोनि कट चेसुकोनि इला చిన్న చిన్న ముక్కలుగా కట్టేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ టమాటోస్ ఎగ్స్ పచ్చిమిరపకాయలు కారం కొత్తిమీర కరివేపాకు ఆవాలు ఉప్పు జీలకర్ర జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ధనియాల పొడి అండి. ఇప్పుడు చేసుకునే విధానం మీకు చూపెడతాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇలా ఈ గిన్నె పెట్టుకున్నామండి. దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాము కరికి సరిపడంత. ఇలాంటి మట్టి పాత్రలో వండుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఆయిల్ చాలా తక్కువగా పడుతుందండి, టేస్ట్ గా ఉంటుంది, ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి. దీంట్లో వండుకోవడం వల్ల స్లోగా కుక్ అవుతుంది కాబట్టి మనకి చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఆయిల్ వేడైంది, జీలకర్ర ఆవాలు కూడా వేగాయండి. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఆనియన్స్ వేసుకుందాము. ఇలా ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీలో పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలన్నీ ఫ్రై అయిపోయాయండి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం మనము సాల్ట్ వేసుకుందాము. ఇది మగ్గేంత వరకు దీనికి ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది ఈ విధంగా మగ్గింది కదా, దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము, పసుపు కూడా వేసుకుందాం దీంతో పాటు. దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి కలుపుకొని ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో మనము పొల్లు ఉన్నాయి కదా, మనం దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, రెడ్ చిల్లీ పౌడర్, కారపొడి అన్నీ వేసుకొని ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకుందాము. తర్వాత ఎగ్స్ వేసుకుందాం దీంట్లో మనం. ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ వేసుకుందాం. నేనైతే 4 తీసుకున్నాను. ఈ విధంగా 4 ఎగ్స్ వేసేసి కాసేపు మూత పెట్టేసుకొని కొంచెం బాయిల్ అవ్వనిద్దాము. తర్వాత నేను మీకు చెప్తాను ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది. ఇప్పుడు ఎగ్ ఇలా బాయిల్ అయిపోయింది కదా, దీంట్లో మనం టమాటోలు వేసుకుందాం. టమాటోలు వేసుకొని టమాటోలు మగ్గేంత వరకు దీన్ని మనము స్లోగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి, దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పుడు ఇవి వేగాయి కదా, దీన్ని తీసేసి మళ్ళీ శనగపప్పు వేసుకుందాము.